రైతుగా బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఐఏఎస్లను బదిలీ చేశారు. పలువురు అధికారులను జేఏడీకి అటాచ్ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను జేఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మురళీధర్ రెడ్డిని కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీలక్ష్మి స్థానంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, అలాగే కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వేనిని నియమించారు. ఇక పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ జైన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఐటీఆర్జీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్, ఉద్యాన మత్స్య శాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు, ఏపీ సిఆర్జీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా జానకి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ డైరెక్టర్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, ఏపీ ఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ ఈ విధంగా బదిలీ చేశారు.